తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచినటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే విప్ గువ్వల బలరాజ్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు. నార్కల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ నిలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే అక్కడ ధ్వజస్తంభ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో రాజకీయాలు ప్రస్తావించు ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడం, విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చేసినటువంటి పథకాల గురించి చెప్పుకురావడంపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక బీజేపీ నేతలు ఒకసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నా, ఇది రాజకీయ సభ కాదు అనే ఉద్దేశంతో గోల బాలరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే గోల బాలరాజు అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులను పరుష ప్రదారంతో వ్యాఖ్యానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు హుకుం జారీ చేయడం, అదేవిధంగా నీ అంతు చూస్తామంటూ బీజేపీ కార్యకర్తలను హెచ్చరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. గోల బాలరాజు ఎప్పుడు కూడా పరుష పదార్థాలతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలపైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణాలకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం తగదని, ఆలయం గురించి ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని కూడా గ్రామస్తులు ఒకసారిగా గోల బాలరాజుపై విరుచుకుపడ్డారు. అక్కడ సందర్భం ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్న నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా గోల బాలరాజు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎలాంటి సభా కార్యక్రమానికి వెళ్ళినా కానీ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక పరుష పదజాలం ఉపయోగించడం, అదేవిధంగా హెచ్చరికలు జారీ చేయడం, బెదిరింపులు జరిగి వంటి అంశాలను చూసుకుంటే స్థానిక ప్రజలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు తగవనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. నార్కల్ నుంచి నవీన్, న్యూస్ 18.